हाय हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज नेनु मीकु ओक डीआईवाई चेसी चूपिस्तानु। अदेंटंटे मन इंट्लो मनमु 5 लीटर्स ऑयल क्यान नी यूज चेसिन तर्वात पारेस्तां कदा, अदि पारेयकुंडा चिन्न प्लांट्स कोसम कुंडीनी प्रिपेर चेद्दां। चाला यूनिक गा स्टाइलिश गा उंटुंदी। सो प्रासेस लोकी वेल्दां। मुंदुगा इलांटी क्यान अयिपोयिन तर्वात నీటిగా వాష్ చేసుకొని ఇలా కింది బేస్ని కట్ చేసుకోవాలి। ఇలాంటి కట్టర్తో కట్ చేస్తే ఈజీగా కట్ అవుతుంది। చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రెడ్ కలర్ పెయింట్ ని తీసుకోవాలి। నేనిక్కడ నెరోలాక్ పెయింట్ ని తీసుకున్నాను। నేను జనరల్ గా దీన్ని కరపలకు ముగ్గులు వేయడానికి యూస్ చేస్తాను। ఇప్పుడు ఈ పెయింట్ ని పైన 2 ఇంచ్ వరకు కింద క్యాప్ కి ఇలాంటి బ్రష్ తో అప్లై చేసుకోవాలి। చూడండి, ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ రెడ్ పెయింట్ డ్రై అయ్యే వరకు నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళొద్దు। ఇక్కడ డ్రై అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం। చూడండి, ఇక్కడ హ్యాండిల్ ప్లేస్ లో 2 సైడ్స్ లో ఐస్ ని డ్రా చేస్తాం। ఇలాంటి మార్కర్ తో మీరు ఐస్ ని మార్క్ చేసి బ్లాక్ పెయింట్ తో ఫిల్ చేసుకోవాలి। చూడండి, ఇలా ఐస్ ని డ్రా చేసుకోవాలి। ఇప్పుడు ఎంత మంచి లుక్ వస్తుంది, ఎలిఫెంట్ లాగా లేదా గణపతి బొప్ప లాగా అనిపిస్తుంది కదా। నెక్స్ట్ ఇప్పుడు క్యాప్ కి కింద హోల్స్ చేసుకోవాలి ఎక్సెస్ వాటర్ పోవడానికి। అలాగే బ్యాక్ సైడ్ లో కూడా, ఫ్రంట్ సైడ్ లో కాకుండా బ్యాక్ సైడ్ లో ఒక హోల్ ని చేసుకోవాలి। ఈ కుండిని గోడకు కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు। ఇలాంటి స్క్రూ డ్రైవర్ తో నేను ఈజీగా హోల్స్ ని చేసుకున్నాను। నెక్స్ట్ ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ లో ఇలా పైన ఒక 3 లైన్స్, కింద హ్యాండిల్ కి 4-5 లైన్స్ ఇలా మార్కర్ తో డ్రా చేసుకున్నాను। మీరు ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు। చూడండి, ఇలా అన్ని రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పైన 3 లైన్స్ ఉన్న ప్లేస్ లో స్టిక్కర్ లాగా ఇలాంటి స్టోన్ ని నేను పెట్టాలనుకుంటున్నాను ఎక్స్ట్రా లుక్ కోసం। ఇలా ఫెవికాల్ తో స్టిక్ చేస్తే ఈజీగా స్టిక్ అవుతుంది। చూడండి, ఇది డ్రై అయిపోయిన తర్వాత మన కుండి ఫైనల్ లుక్ ఇలా ఉంది। ఇప్పుడు దీంట్లో మట్టిని ఫిల్ చేసుకొని మీరు ఏ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారో పెట్టుకోవాలి। నేను ఇప్పటికే ఇలాంటి కుండీలు చాలా ప్రిపేర్ చేశాను, మీ కోసం మళ్ళీ ఒకటి చేసి చూపిస్తున్నాను। ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు మన కుండి ఫైనల్ లుక్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో। ఇప్పుడు దీన్ని మీరు కావాలనుకుంటే బయట ఫ్లోర్ పైన పెట్టుకోవచ్చు, లేదా మనం బ్యాక్ సైడ్ లో హోల్ చేసుకున్నాం కదా, బయట వాల్ కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు। చూడండి, ఇలా బయట వాల్ కి ఒక స్క్రూ ని కొట్టుకొని ఇలా కుండిని హ్యాంగ్ చేస్తే ఎంత బాగా కనిపిస్తుందో, మంచి లుక్ కూడా వస్తుంది। ఫ్రెండ్స్, ఒకవేళ మీ ఇంట్లో కూడా ఇలాంటి వేస్ట్ ఆయిల్ క్యాన్స్ ఉంటే మీరు కూడా నేను చెప్పినట్లు కుండిలని ప్రిపేర్ చేసుకోండి। ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్।